రైట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. ఈడీ ఆఫీస్ లోకి కవితను మాత్రమే అనుమతించిన అధికారులు ఈ రోజు కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తోంది. తొలి విచారణలో 9 గంటల పాటు కవితను విచారించారు. ఇక మరోవైపు ఇవాల్టితో రామచంద్ర పిల్లై కస్టడీ ముగిసింది. కాసేపట్లో పిల్లైని కోర్టులో హాజరుపరచనున్నారు. మరోసారి పిల్లై కస్టడీని పొడిగించాలని కోరనున్నారు ఈడీ అధికారులు. అలాగే ఈ మనీష్ సిసోడియా బాడీ ఈడీ కస్టడీ కూడా ముగిసింది. దీంతో ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఏప్రిల్ 3 వరకు సిసోడియాకి జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఈడీ విచారణకు కవిత హాజరవ్వడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా విచారణకు హాజరు కాకపోతే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కవిత న్యాయవాదులు భావించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా విచారణకు హాజరు కావటం ద్వారా తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే వ్యూహంలాగా కనిపిస్తోంది. దీనికి తోడు విచారణకు హాజరు కాకపోతే సుప్రీంలో ఈడీ బలంగా వాదనలు వినిపించే అవకాశం కోల్పోయే అవకాశం ఉంది. తొలి విచారణ లాగానే ఈసారి కూడా రాత్రి వరకు ఈడీ విచారిస్తే కోర్టులో బలంగా వాదనలు వినిపించవచ్చని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ కవిత ఈడీ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, పవన్ కుమార్ సుమారు 4 గంటలుగా కవిత విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు. ఆ వెంటనే విచారణ ప్రారంభమైంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అటు అరుణ్ రామచంద్ర పిల్లై రెండోసారి కస్టడీ కూడా ముగియనుంది. ఈరోజు 3 గంటలకు ప్రవస వెన్యూ కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయం నుంచి అరుణ్ రామచంద్ర పిల్లైను నేరుగా రవస వెన్యూ కోర్టుకు తరలించారు. అయితే ఈడీ అధికారులు మాత్రం సమయాభావం వల్ల కవితను అరుణ్ రామచంద్ర పిల్లైను ఎక్కువసేపు విచారించలేకపోయాం కాబట్టి మరొక అవకాశం ఇవ్వాలి. అరుణ్ రామచంద్ర పిల్లై కస్టడీ గడువు మరొక 2 రోజుల పాటు ఇచ్చినట్లయితే కవితతో కలిపి విచారించాల్సిన అవసరం ఉందంటూ కోర్టులో కోరాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం 4 గంటలు మాత్రమే సమయం ఉండడం, ఆ కవితను విచారించాల్సిన అంశాలు అనేకం ఉండడంతో సమయాభావం వల్ల వాటినన్నింటినీ కూడా విచారించలేకపోయామంటూ కోర్టు దృష్టికి తీసుకురావాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కవితను సౌత్ గ్రూప్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ పాత్రపైనే ప్రధానంగా ప్రశ్నలు గుప్పించినట్టుగా తెలుస్తుంది. సౌత్ గ్రూప్లో ఎవరెవరు, ఎవరి ప్రోద్బలంతో సౌత్ గ్రూప్ ఏర్పాటైంది, ఎవరెవరు దీనిలో కీలకంగా వ్యవహరించారు, ఎవరెవరిని కలిశారు, ఎన్నిసార్లు సమావేశాన్ని నిర్వహించారు, లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులకు లాబింగ్ ఏ విధంగా చేశారు తదితర వివరాలన్నింటినీ కూడా కవితను ఆ ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అరుణ్ రామచంద్ర పిల్లై ఏదైతే సౌత్ గ్రూప్లో కీలకంగా వివరించాడు, తాను కవితకు బినామీగా ఉన్నాను, కవిత ప్రతినిధిగా తాను అనేక సమావేశాల్లో పాల్గొన్నానని చెప్పడంతో ఆ దిశగా కూడా చాలా ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా 3.40 కోట్ల రూపాయలు కవిత ఇండో స్పిరిట్స్లో పెట్టుబడులుగా పెట్టినట్లుగా ఈడీ అభియోగాలు మోపుతుంది. ఆ 3.40 కోట్లకు సంబంధించిన వివరాలను, వాటి లావాదేవీలు, ఆ డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు తదితర వివరాలన్నింటినీ కూడా కవితని అడిగినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఒకవేళ కవిత కనుక 3.40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఆమె ఉండాలి, కానీ అరుణ్ రామచంద్ర పిల్లైను ఎందుకు వాటాదారుగా ఇండో స్పిరిట్స్లో చేర్పించారు తదితర వివరాలన్నింటినీ కూడా
కవితను అడిగినట్లుగా సమాచారం అంతే కాకుండా అరుణ్ రామచంద్ర పిల్లే అభిషేక్ బేన్పల్లి ఇద్దరు కలిపి ఒక కంపెనీలో ప్రతినిధులుగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా చాలా దగ్గర మనుషులు అరుణ్ రామచంద్ర పిల్లే కావచ్చు అభిషేక్ బేన్పల్లి ఇద్దరు కూడా కవితకు చాలా సన్నిహితమైన వ్యక్తులు వాళ్ళతో ఎటువంటి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళతో ఏమేమి జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది వాస్తవానికి సుదీర్ఘంగా విచారణ జరపాల్సి ఉంది ఇంకా అనేక అంశాలను కవితను ప్రశ్నించాల్సి ఉన్నందున మరోసారి అరుణ్ రామచంద్ర పిల్లయ్య కస్టడీ కావాలని కోరే అవకాశం అయితే కనపడుతుంది మరోపక్క ఇదే కేసులో అరెస్ట్ అయి సిబిఐ కస్టడీలో ఉన్న సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా విచారణ కూడా ముగిసింది ఆయనను కొద్దిసేపటి క్రితమే రౌసవిన్యో కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించడంతో ఆయనను తీహార్ జైలుకి తరలించారు అవసరం అనుకుంటే మనీష్ సిసోడియాను అటు కవితను కూడా ఇద్దరిని బుచ్చిబాబును ముగ్గురిని పెట్టి విచారించాలని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కవిత మొన్న జరిగిన 11వ తారీఖు జరిగిన విచారణ సందర్భంగా సుదీర్ఘంగా విచారణ చేయడాన్ని కవిత తప్పుపడుతూ వచ్చారు సూర్యాస్తమయం తర్వాత కూడా మహిళను విచారించారు అట్లా విచారించడానికి వీల్లేదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే నేపథ్యంలో ఈరోజు 6 గంటల వరకే విచారణ జరిగే అవకాశం అయితే కనపడుతుంది రేపు కూడా మరోమారు ఈడీ విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు జారీ చేయనున్నారు ఈడీ అధికారులు ఎందుకంటే ఈరోజు కేవలం ఇప్పటిదాకా అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారణ చేశారు ఆయన ఎదురుగా కూర్చోబెట్టి ఇద్దరు మధ్య జరిగిన ఆర్థిక పరమైన లావాదేవీలు వ్యాపార లావాదేవీలు సౌత్ గ్రూప్లో ఎవరి పాత్ర ఏంటి అనేది ఒకళ్ళతో ఒకళ్ళకి చెప్పించిన పరిస్థితి ఉంది మిగతా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా నిందితులతో కూడా కవితను కన్ఫ్రంట్ చేయించాలని ఇప్పటికే ఈడీ నిర్ణయించుకున్నది అదే విషయాన్ని కోర్టుకు కూడా తెలిపిన నేపథ్యంలో రేపు బుచ్చిబాబును కూడా పిలిచి ఆయన సమక్షంలో కూడా కవితను విచారించే అవకాశం కనపడుతుంది ప్రస్తుతానికైతే కవిత విచారణ 4 గంటలుగా కొనసాగుతుంది ఇంకా 6 గంటల వరకు ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా కవితను విచారించిన తర్వాతనే కవితను రేపు మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసి విడిచిపెట్టే అవకాశమైతే కనపడుతుంది మొత్తంగా రామచంద్ర పిల్లయ్య కూడా విచారణలో కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది ఒకవేళ ఇప్పుడు కోర్టు కనుక రామచంద్ర పిల్లయ్యని మరోమారు కస్టడీకి ఇస్తుందా లేకుంటే ఇప్పటికే రామచంద్ర పిల్లయ్య తరపు న్యాయవాదులు పదే పదే అభ్యంతరం లేవనెత్తుతూ ఉన్నారు అరెస్టు చేయడానికన్నా ముందే దాదాపుగా 50 సార్లకు పైగా రామచంద్ర పిల్లయ్యని ఈడీ అధికారులు కావచ్చు సిబిఐ అధికారులు విచారించారు ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత దాదాపుగా 10 రోజుల పాటు ఈడీ అధికారులు తమ కస్టడీలో ఉంచుకొని విచారించారు ఇంకా ఏం అంశాలు అతని నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు అతన్ని ఇంతసేపు విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆయన కస్టడీ అవసరం లేదంటూ అటు రామచంద్ర పిల్లయ్య తరపు న్యాయవాదులు కూడా గతంలో కోర్టులో వాదనలు వినిపించారు అయితే ఇప్పుడు మాత్రం కవితతో చాలా తక్కువ సమయం మాత్రమే కన్ఫ్రంటేషన్కి అవకాశం దొరికింది వాళ్ళిద్దరి మధ్య జరిగిన లావాదేవీల వివరాలు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే మరికొంత గడువు అవసరం కాబట్టి మరో 2 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ అధికారులు కోరనున్నారు మొత్తంగా ఈడీ విచారణ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది చాలా వరకు ప్రశ్నలకు కవిత తనకు తెలియదు అని దాటవేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఇదే మాదిరిగా కనుక విచారణకు సహకరించకుండా ఉంటున్నట్లయితే ఆ కారణం చూపించి కవితను అరెస్టు చేసే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఈరోజు మాత్రం ఇంకా విచారణ కొనసాగుతుంది తర్వాత మరికొంతమంది ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళతో కూడా విచారణ చేయించిన తర్వాతే కవిత పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈడీ కార్యాలయంలో మల్టీడిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో విచారణ అయితే ఇంకా కూడా కొనసాగుతుంది కొన్ని ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాన్ని అంటే స్టేట్మెంట్ రూపంలో తీసుకున్నారు మరికొన్ని ప్రశ్నలకు మౌఖిక జవాబులు తీసుకుంటున్నట్లుగా సమాచారం మొత్తంగా 4 గంటలుగా 4.5 గంటలుగా విచారణ అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది మమత రైట్ థ్యాంక్ యూ పవన్ కుమార్ మరోవైపు 2వ రోజు విచారణలో కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో చక్రం తిప్పిన సౌత్ గ్రూప్లో కవితదే కీలక పాత్ర అని ఆరోపిస్తోంది ఈడీ ఇండో స్పిరిట్ కంపెనీలో వాటాదారునిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లయ్య కవిత బినామీనే అంటూ ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది ఈ కేసులో అసలు నిజాలు బయటపడాలంటే కవితను పిల్లయ్య మనీష్ సిసోడియాతో కలిసి ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు ఈ విషయాలు బయటపడాలంటే పిల్లయ్యతో ఉన్న వ్యాపార సంబంధాలు ఇండో స్పిరిట్స్లో బినామీ పెట్టుబడులు ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన అలాగే హైదరాబాద్లో జరిగిన సమావేశంలో
పాత్ర పై కూడా కవితను ప్రశ్నించే అవకాశం కల్పిస్తోంది. అంతే కాకుండా 10 ఫోన్లను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, మనీష్ సిసోడియాను ఎన్నిసార్లు కలిసారు, అభిషేక్ బోయినపల్లి విజయ్ నాయర్లను ఎప్పుడైనా కలిసారా, మీ తరపున బుచ్చుబాబు ప్రతినిధిగా వ్యవహరించాడా, మీ ఆదేశాల మేరకే ఆప్కు 100 కోట్లు వెళ్ళాయా అన్న కోణంలో కూడా కవితను ప్రశ్నించే అవకాశం కల్పిస్తోంది. మరోవైపు కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి.